వైసీపీలో చేరిన జనసేన బిగ్ ఫిష్ తెలుగుదేశం పార్టీతో కుదుర్చుకున్న పొత్తు జనసేన పార్టీలో అంతర్గతంగా చిచ్చురేపింది పార్టీ సీనియర్ నాయకులు సైతం తమ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాల్సిన పరిస్థితి రావడంతో ఒక్కొక్కరు దూరమవుతున్నారు జనసేనకు గుడ్ బై చెబుతున్నారు గోదావరి జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయనతో పాటు పలువురు జనసేన నాయకులు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయనే మేడా గురుదత్త ప్రసాద్ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాగబాబుకు సమీప బంధువు గతంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించారు టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటున్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ప్రకటించిన కొద్ది రోజుల్లోనే గురుదత్త ప్రసాద్ పార్టీకి గుడ్ బై చెప్పారు తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ రైతు బంధు నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ బీఆర్ఎస్ సర్కారు పంట పెట్టుబడి కింద రైతు బంధు పథకం పేరుతో ఇచ్చే నిధుల విడుదలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతు బంధు నిధులకు బ్రేక్ పడింది అయితే దానిపై ప్రభుత్వం ప్రతిపాదనకు ఎన్నికల కమిషన్ నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది అయితే నవంబర్ 28వ తేదీలోపు రైతులకు నిధులు జమ చేయాలని సూచించింది ఎన్నికల కమిషన్ నిధులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులకు ఊరట లభించింది ఈసీ అనుమతితో ప్రభుత్వం రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది ఎల్లుండి నుంచే నారా లోకేష్ పాదయాత్ర ఎక్కడి నుంచంటే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగాలం పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుందని తెలుగుదేశం వర్గాలు ప్రకటించాయి ఈ నెల 27న సోమవారం నుంచి యువగాలం యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు మండలం పొదలాడ నుంచి ప్రారంభం కానుందని రూట్ మ్యాప్ విడుదల చేశారు 18 రోజుల పాటు జరిగే ఈ యాత్రను టీడీపీ శ్రేణులు ప్రజలు విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9న సిఐడి పోలీసులు అరెస్టు చేయడంతో అప్పటి నుంచి నారా లోకేష్ తన యాత్రను అదే రోజు పొదలాడలో నిలిపివేశారు దాదాపు 2.5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి నవంబర్ 27 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు తూర్పుగోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలతో లోకేష్ పాదయాత్ర ముగియనుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని 3 జిల్లాలని కలిపేలా పాదయాత్ర డిజైన్ చేయనున్నారు హౌసింగ్ ఫర్ ఆల్ హోమ్ లోన్ తీసుకునే వాళ్లకు బీఆర్ఎస్ బంపర్ ఆఫర్ కేటీఆర్ సంచలన ప్రకటన అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఆకర్షణీయమైన పథకాలు హామీలతో మేనిఫెస్టో ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే ఇంకో కొత్త పథకాన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు హెచ్ఐసిసిలో క్రేడాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2023లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 9.5 ఏళ్లలో కోవిడ్ ఎన్నికలు ఇతర కారణాలతో కేవలం 6.5 ఏళ్లు మాత్రమే పరిపాలించామని కేటీఆర్ చెప్పారు ఇక కొత్త ఇల్లు కొనాలనుకుంటున్న వారి కోసం సరికొత్త పథకాన్ని ఆఫర్ చేశారు తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఇల్లు అనే లక్ష్యంతో బీఆర్ఎస్ సర్కారు ఉందన్నారు హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదం పెట్టుకున్నామన్నారు రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదన్నది తమ ఉద్దేశ్యమని కేటీఆర్
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.